నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ దర్శించుకున్నారు. ఈ ఒకటవ వేకు సామున 2 గంటలకు వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన నటుడు సాయి కుమార్ మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్లుగా టెన్షన్ లోనే ఉన్నామని ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ అన్నారు. ఒమిక్రాన్ పట్ల జాగ్రత్త ఉండాలని, ఈ సంవత్సరం తనకు ముఖ్యమైన సంవత్సరమని, మేకప్ వేసుకుని 50 ఏళ్లు పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుదేవ, ధనుష్, నానిలతో సినిమాలు చేస్తున్నారని చెప్పారు. నిర్మాతల్లో చిన్న కన్ఫ్యూజన్ ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్యంగా అందరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం నియమించిన కమిటీతో సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందన్నారు. నమో వెంకటేశయ్య. సో నూతన సంవత్సరం అందరికీ బాగుండాలని, అందులో మేము కూడా ఉండాలని, అన్ని సినిమాలు బాగుండాలని, అందులో మా సినిమాలు కూడా ఉండాలని ఆ భగవంతుడిని వేడుకోవడం జరిగింది. ఒక 2 ఏళ్ళుగా టెన్షన్గానే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ టెన్షన్ తగ్గలేదు, కానీ కొంచెం భయం లేదంటున్నారు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. సో అందరూ మాస్క్ కానీ, శానిటైజర్ కానీ, సోషల్ డిస్టెన్సింగ్ కానీ వీలైనంత జాగ్రత్తగా ఉంటే ఐ థింక్ మనం జాగ్రత్త కూడా చాలా వరకు అందరూ వ్యాక్సినేషన్లు వేసుకున్నారు. బట్ స్టిల్ ఎక్కడో భయం ఉంది. మరి ఆ భగవంతుడే తన కృపా కటాక్షాలతో అందరూ బాగుండాలి. అలాగే చాలా ఈ సంవత్సరం నాకు చాలా ఇంపార్టెంట్ ఇయర్, ఎందుకంటే నేను మేకప్ వేసుకుని 50 సంవత్సరాలు అవుతుంది ఈ ఇయర్తో. నేను 1972 అక్టోబర్ 20 మద్రాసు వాణిమహల్లో ఫస్ట్ టైం మైసభ దుర్యోధనుడు పాత్రలో నాది నట ప్రస్థానం. ఆ తర్వాత 73-74 డబ్బింగ్ కానీ, తర్వాత ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పడం, ఆ తర్వాత సోమబాబు గారితో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం బాలనటుడిగా. సో అక్కడి నుంచి ఈ ప్రస్థానం ఇలా సాగుతుందంటే స్వామివారి ఆశీర్వాదం, మీ అందరి అభిమానం. అలాగే మా నాన్నగారు, అమ్మగారు ఇండస్ట్రీకి వచ్చి, అలాగే నేను, మా తమ్ముళ్ళు ఇద్దరు, ఇప్పుడు రవిశంకర్ అయ్యప్ప, ఇప్పుడు మా ఆది. ఈ ఆది కూడా మంచి సినిమాలు ఉన్నాయి, రిలీజ్కి రెడీ అవుతున్న సినిమాలు. అలాగే నా అదృష్టం ఏంటంటే తమిళ్లో ఈసారి ఈ సంవత్సరం ఈ జనవరి 7 అన్బరివు అనే ఒక సినిమా తమిళ్లో 7th డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ కాబోతోంది. అలాగే ప్రభుదేవతో తమిళ్ చేయడం, అలాగే కన్నడలో దగ్గర 7-8 సినిమాలు మంచి వేషాలు, తెలుగులో 1-8 మంచి వేషాలు, ఈ కొత్త సంవత్సరం ధనుష్తో, నానీతో, వీళ్ళందరితో కొత్త సినిమాలు. అలాగే చాలా చాలా ఆనందంగా ఉంది. వీటన్నిటికీ కారణం మీరందరూ, ఆ దేవుడి కటాక్షంతో పాటు మీ అందరూ. సో అందరూ బాగుండాలి, అదే నేను ఎప్పుడూ కోరుకునేది. సో అందరినీ ఆశీర్వదించండి, ముఖ్యంగా మంచి సినిమాని ప్రోత్సహించండి, ఆశీర్వదించండి, థియేటర్స్కి రండి, చూడండి. థ్యాంక్ యూ. అదేనండి, అది ఇప్పుడు ఎందుకంటే నిన్న ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. వాళ్ళు అన్నీ చూస్తున్నారు, ఎందుకంటే మాలో కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మా ప్రొడ్యూసర్లో కూడా చిన్న సినిమా అని, పెద్ద సినిమా అని, ఇప్పుడు తెలంగాణలో రేట్లు పెంచితే మళ్ళీ అది చిన్న సినిమాలకి కొంచెం పెద్ద ఎక్కువైపోతుందని. సో ముందు ఆ ఐకమత్యంతో మేము కూడా క్లియర్గా ఉంటే ఐ థింక్ తప్పకుండా మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరం. ఎందుకంటే ఈ టెన్షన్స్ అన్నీ పోయి నిజంగానే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన సినిమాలు మీ అందరి ఆదరమానాలతో బ్రహ్మాండంగా ఆడాయి. మొన్న వచ్చిన 3 పెద్ద సినిమాలు కూడా, అలాగే నెక్స్ట్ వచ్చేవి కూడా చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద చిన్న కాదు, మంచి సినిమాకి అందరికీ అందుబాటులో ఉండేటట్టు టికెట్లు ఉండాలి. ఆ తొందరలోనే అది పరిహారం అవుతుందని ఈ కొత్త కమిటీ కానీ, మేము మా సైడ్ నుంచి, మా ఇండస్ట్రీ నుంచి వేసిన కమిటీ కానీ, నిన్న ఏదో వర్చువల్ మీటింగ్ అయింది, తొందరలోనే వాళ్ళు ప్రత్యక్షంగా కలిసి దీనికి ఒక తప్పకుండా సొల్యూషన్ ఇస్తారనే నమ్మకం నాకుంది. తప్పకుండా తొందరలోనే ఇది క్లారిఫై అవ్వాలి, సినిమా బాగుండాలి.